ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో రుద్రాయ శ్రీమాత్రే నమ అస్మద్గురుచరణేభ్య నమో నమ అందరికీ నమస్కారం మీ డాక్టర్ వెంకట శ్రీనివాసరావు నల్లమోతు ఈరోజు మనం చర్చించుకునే అంశం చాలా గొప్ప విషయం ప్రతి మానవుని యొక్క జీవితంలో అత్యంత విలువైనటువంటి విషయం ఆచరణయోగ్యమైనటువంటి కృత్యం అదే మౌనంగా ఎదగాలి ఏ మానవుడైనా సరే మౌనంగా ఎదగటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావించాలి మౌనంగా ఎదగటం అనేటువంటిది మనం ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో అనేక జీవుల నుంచి కూడా మనం నేర్చుకోవాలి ముఖ్యంగా మౌనంగా ఎదగటానికి గొప్ప సాధనం ఏంటంటే వాక్కు వాక్కును నియంత్రించుకోవాలి అంటే వాస్తవంగా వాక్భూషణం భూషణం అన్నాం అంటే అనువైన చోట మాత్రమే ఆమోదయోగ్యమైనటువంటి చోట మాత్రమే అందరికీ అర్థమైన చోట మాత్రమే వాగ్భూషణాన్ని ప్రదర్శించాలి ఎక్కడ పడితే అక్కడ వాగ్భూషణాన్ని ప్రదర్శించకూడదు వాక్కు నియంత్రణలో ఉండాలి దానికి మన వాళ్ళు సామెత చెబుతుంటారు పెదవి దాటనటువంటి మాట నీకు బానిస పెదవి దాటినటువంటి బాట మాటకు నీవు బానిస అని ఎంతో గొప్ప విషయం అది వాక్కును నియంత్రించడమే మౌనం ఇదొక అద్భుతమైనటువంటి తపస్సు మాటలను వృధాగా వినియోగించకుండా అవసరం మేరకు వినేవారికి ఇంపుగా హితంగా మితంగా మాట్లాడాలని మనం అంతేకాని అలా చేతకానప్పుడు మౌనమే మేలని మనకి విదుర నీతి చెబుతుందనమాట విదురుడు బోధించినటువంటి నీతిభావం కూడా అదే మాటలను చాలా ఇంపుగా వృధాగా మాట్లాడకూడదు ఇంపుగా మాట్లాడాలి హితంగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి ఆమోదయోగ్యమైనటువంటి మాటలే మాట్లాడాలని చాలా గొప్ప విషయం అలానే మాట వెండి మౌనం బంగారం అనేటువంటి సామెత కూడా ఇంకోటి ఉన్నది మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకుంటే మౌనంగా ధ్యానం చేయటం వలన ఆధ్యాత్మికంగా ఉన్న శక్తి స్థితికి చేరుకోవచ్చు అని మనం ఏ విధమైనటువంటి విషయాన్ని కూడా త్వర త్వరగా మాట్లాడటం అనేటువంటిది అంత మంచిది కాదని స్వామి వివేకానందుడు చెప్పాడు మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునే కంటే మౌనంగా ధ్యానం చేయడం వలన ఆ కలిగేటువంటి ఆధ్యాత్మిక స్థితి ఉన్నదే ఆ స్థితి చాలా గొప్పదని చెప్పి చెప్పాడు స్వామి వివేకానంద ఆ మౌనం కూడా మనకి మూడు రకాలుగా కనబడుతూ ఉంటుంది ఒకటి వాక్మౌనం రెండవది అక్షమౌనం మూడవది కాష్టమౌనం మొదటిది వాక్మౌనాన్ని గనుక మనం చూసినట్లయితే వాక్కును నిరోధించటమే వాక్మౌనం అంటాం దీనికి మౌనవ్రతం అనేటువంటి పేరు కూడా మనం తీసుకోవచ్చు ఇన్ ఇలాంటి మౌనం వలన పరుషవచనాలు పలకటం కానీ ఇతరులపై చాడీలు చెప్పడం కానీ అసందర్భ ప్రసంగాలు కానీ ఆ ఇవన్నీ కూడా వాగ్దోషాలు మన నాలుక్కి అలానే మనకు వాక్ మౌనం గనక ఉంటే అలానే రెండవది అక్షమౌనం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవటం ఇంద్రియాలను జయించాలి జితేంద్రియుడు అవ్వాలి ప్రతి వ్యక్తి కూడా మూడవది కాష్టమౌనం దీనినే మానసిక మౌనం అంటాం మౌనధారణలోనూ మనను చాలా ఆలోచనింపచేసేటువంటిది మనస్సు ఆ మనస్సు అనేక మార్గాల్లో మన పయనిస్తూ ఉంటుంది మనం మౌనంగా ఉన్నా సరే దాన్ని అరికట్టుకున్నప్పుడే కాష్ట మౌనాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం అది సాధ్యపడుతుందన్నమాట ఆ విధంగానే మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది దీనివల్ల దివ్యశక్తి అనేటువంటిది ఆవిర్భవిస్తూ ఉంటుంది బాహ్య అంతర్ సౌందర్యాలను చక్కగా పెంచుతూ ఉంటుందన్నమాట మనోశక్తులు వికసిస్తాయి మౌనంగా ఉంటాయి ఎదుటివారిలో పరివర్తన తెలుస్తుందనమాట మౌనంగా మనం ఆలోచించవచ్చు ఆధ్యాత్మిక శక్తి ఉన్నతమైన మంచి ఆత్మకు శాంతి లభిస్తుంది సమయం సద్వినియోగపడుతుంది పతంజలి మహర్షి తన యొక్క యోగ సిద్ధాంతంలో మౌనానికి చాలా ప్రాధాన్యాన్ని కూడా ఇచ్చినాడు అలానే మనకి మౌనాన్ని అవలంబించినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు రమణ మహర్షి శ్రీరామకృష్ణుడు అలానే స్వామి వివేకానంద మహాత్మాగాంధీ ఇటువంటి వారందరో మౌనాన్ని మౌనవ్రతాన్ని ఆచరించి ఆమోదయోగ్యమైనటువంటి ఫలాలను పొందారు ధ్యానానికి మౌనమే పునాది బహిర్గతంగానే కాదు అంతర్గతంగా కూడా మౌనం పాటించనదే ధ్యానం అనేటువంటి చేయటం అసాధ్యం నిరంతర యోగ సాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు రోజు అరగంట మౌనంగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధించడములతో పాటు ఆశలు ఆశయాలు కలలు కోరికలు నెరవేరుతాయని గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా చెబుతూ ఉన్నారు మౌనంగా ఉండటం అంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా టీవీ కార్యక్రమాలు చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని అంతర్జాలమును చూడటం అనేటువంటిది కాదు కళ్ళు మూసుకొని మాటను మనసును మౌనంలోకి తీసుకొని వెళ్ళటం జారి జారించటం అన్నమాట అలా మనసు తేలికబడుతుంది ఎంతోమంది అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి విలువైన మాట ఇదే ఎందుకంటే ఆచితూచి మాట్లాడటం చేతకాని తనము కానే కాదు తనపై తన ఆలోచనలకు తనకున్నటువంటి పొట్టును అది తెలియజేస్తూ ఉంటుందన్నమాట చేజారినటువంటి కాలం పెదవి దాటినటువంటి మాట వెనక్కి రావు అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో మనం తెలిసి ఉండాలి ముఖ్యంగా ఇక్కడ ధ్యానం గురించి తపస్సు గురించి మానసిక స్థితి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మనకి రామాయణాంతర్గతమైనటువంటి ఒక విషయం మనకు గుర్తుకు వస్తుంది వాస్తవంగా రామాయణాన్ని లిఖించక మునుపు విషయం ఏంటంటే వాల్మీకి మహాముని వారు రత్నాకరుడు ఆయన తన కుటుంబ పోషణ కోసం మంచి పండిత వంశం నందు పుట్టినా సరే ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేక ఏ విధమైనటువంటి భృతి లేక దారితో దొంగలతో కలిసి వారి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ అరణ్య మార్గాల గుండా వచ్చేటువంటి వారిని అడ్డగించి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళి గ్రహపోషణ చేస్తూ ఉన్నాడు ఆయనకి భార్య పిల్లలు అలానే తల్లిదండ్రులు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు కొంతకాలానికి పుష్కర సమయం అయింది పుష్కరాలకి ఋషులు అదే మార్గం గుండా వేరొక పుష్కర స్నానం ఆచరించడానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు కావేరీ పుష్కరాలకు వెళుతూ ఉన్నారు ఆ సమయంలో సప్త ఋషులను అడ్డగించేశారు ఆ బా దారిదోపిడి దొంగలు అరణ్య ప్రాంతంలో వారి దగ్గర వలకలాలు కమండలాలు మరచెంబులు ఇవి తప్పితే ఇంకేమి ఉండవు కదా రుద్రాక్షరాలు కౌపీనాలు తప్పితే మా దగ్గర ఏమీ లేవని చెప్పి చెబుతున్నారు కానీ వారు అడ్డగించి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అదే సమయంలో కొంతపాటి పూర్వ సంస్కారం వలన ఆ యొక్క రత్నాకరుడు వారి దగ్గర ఏమి ఉండవు వారు తపో సంపన్నులు కాబట్టి వారిని వదిలిపెట్టండి అని చెప్పి చెబుతుంటే వారు చేదరించుకుంటూ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు అలా రత్నాకరణాలు నిలబడతాడు ఆ సప్తరుషుల్లో ఒకరైనటువంటి మహాముని వారు తాపసరహిత అత్రి మనలో ఉన్నటువంటి తాపసాలని హరించేటువంటి వాడు ఆయన ఆ తాపసాలకు లేనటువంటి వాడు అత్రిమహాముని వారు రత్నాకరుని దగ్గరకు పిలిచాడు నాయన నీవు పూర్వజన్మ సంస్కారంతో కొంత ఆలోచన పరుడిలాగా ఉన్నావు నీవు ఈ దొంగలతో కలిసి ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని అడిగితే ఏం చేయమంటావు నాకు ఇది పరిస్థితి అని చెప్పి వృత్తాంతం చెప్పంగానే నీవు ఇంతకాలము ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అకృత్యాలు చేసి చేయకూడదు పనులు చేసి దారి దోపిడీలు చేసి అవి తీసుకువెళ్ళి మీ కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా మేము ఈరోజు రాత్రి సమయం అయింది కాబట్టి ఇక్కడే మేము విడుదల చేస్తాం మేము ఇంటికి వెళ్ళు వెళ్ళి చక్కగా నేను చెప్పిన నేను అడిగినట్లుగా నీ కుటుంబాన్ని అడుగు నీవు చేసేటువంటి పనిని వాళ్ళకి తెలియపరచు నేను ఇంత పాపాన్ని మూటకట్టుకున్నాను ఈ పాపంలో మీరందరూ కూడా భాగగ్రహీతలు అవుతారా తల్లిదండ్రులని భార్యని బిడ్డని అడుగు అని చెప్పేసి పంపించాడు ఇదేదో కొంచెం ఆలోచన ప్రాయంగా ఉన్నది వెళ్ళాడు రత్నాకరుడు వెళ్ళి ఈ వృత్తాంతం మొత్తం చెబితే నిన్ను పెంచి పెంచినందుకు పెంచి పోషించి నిన్ను పెద్దవాడిని చేశాం ఆ సమయంలో నీవు ప్రయోజనం కాలేకపోయావు కానీ ఈ స మేము వృద్ధాశ వృద్ధాశ్రమంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని పోషించవలసిన బాధ్యత బాధ్యతనిదే నువ్వు ఎలా తీసుకొస్తావు నాకు తెలియదు అని చెప్పేసి తల్లిదండ్రులు అన్నారు భార్య కూడా నన్ను కట్టుకొని తీసుకొచ్చావు కాబట్టి పోషించవలసిన బాధ్యత నీదే అన్నది బిడ్డలు కూడా కన్నావు కాబట్టి అని చెప్పేసి మనస్సు విరిగిపోయింది రత్నాకరుడికి అలానే వెళ్ళిపోయాడు మళ్ళీ సప్త ఋషుల దగ్గరకు వెళ్ళి అక్కడ చక్కగా ఇవి వృత్తాంతం మొత్తం చెప్పంగానే అప్పుడు అత్రిమహాముని వారు మంత్రోపదేశం చేశాడు ఆ రత్నాకరుడికి అలానే రత్నాకరుడు ఇక ఈ సంసార సుఖాన్ని మొత్తాన్ని త్యజించి ఒక చిన్న మహా ఒక ఒక వృక్షం కింద కూర్చునిపోయాడు ఒక బిత్తి కింద ఒక బడ్డరాయి కింద కూర్చున్నాడు అట్లా కూర్చొని ఆ ఆ మహాముని వారు చెప్పినటువంటి ధ్యానాన్ని చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు తపస్సులోకి వెళ్ళిపోయాడు మరలా పన్నెండు సంవత్సరాలు వలయంగా మళ్ళా ఇంకో పన్నెండు సంవత్సరాల తర్వాతే కదా సప్తరుషులు మళ్ళీ ఈ యొక్క నదికి వచ్చి పుణ్యస్నానం చేసేది ఈ మధ్యలో తప ఈ తపస్సు చేస్తూ మంత్రోపదేశం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రత్నాకరుడు ఆ తనలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయినాయి పాపాలన్నీ హరించుకుపోయినాయి చివరికి దివ్యశక్తి వెలబడుతూ ఉన్నది చుట్టూ పుట్ట పుట్టిందనమాట పుట్ట బాగా పుట్టేసింది పైకి దివ్య కాంతులు బయటకు వస్తున్నాయి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏదో కోరుకుంటూ ఉన్నారు ఏదో దలుచుకుంటే జరిగిపోతుంది వాళ్ళకి ఈయన ఎవరితో మాట్లాడ కొంతమంది శిష్యులు ఏర్పడ్డారు వచ్చేసి అక్కడ చేస్తూ ఉన్నారు అదే సమయంలో సప్త ఋషులు వచ్చారు ఆ వచ్చి చూడగానే ఇక్కడ ఒక పెద్ద తిరునాలు లాగా ఉన్నది అక్కడ చూస్తే వెలుగు వస్తుంది వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అక్కడ పెద్ద మహావృక్షం అయిపోయి బంగారు అన్ని కలిగినటువంటి వృక్షం అంటే ఈ కాంతి అంతా బంగారుమయంగా కనబడుతుంది ఆ ఆ రత్నాకరుల్లో ఉన్నటువంటి మొత్తం ఆ వచ్చస్ ఆ విధంగా బయటికి ప్రకాశిస్తుంది అన్న తపశ్శక్తి ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ సమయంలో చక్కగా వీళ్ళు వచ్చి చూసిన తర్వాత ఎంత అప్పటి వరకు ఎంతోమంది పాటలు పెట్టుకుంటున్నారు భజనలు పెట్టుకుంటున్నారు రకరకాలుగా స్థుతిస్తున్నారు రకరకాలు కోరుకుంటున్నారు ఏది కూడా వాల్మీకి రత్నాకరుడికి చెవును పళ్ళ పన్నెండు సంవత్సరాల క్రితం తనకు మంత్రోపదేశం చేసినటువంటి మహాముని వారు గ్రహిస్తాడు ఇతను రత్నాకరుడు అని గ్రహించి వల్మీకం లోపల ఉన్నాడు కాబట్టి వల్మీకా జాతః అంటే వల్మీకం నుంచి బయటికి రావాలి వల్మీకా జాత ఇది వాల్మీకి ఈ సంస్కృత నిర్వచనం విగ్రహవాక్యం కాబట్టి వాల్మీకి ఇతర ఆగచ్చాని అని ఆయన అన్నాడు అనగానే వెంటనే విపరీతమైన ఆనందాన్ని పొందాడు వాల్మీకి రత్నాకరుడు ఎందుకంటే మంత్రోపదేశం చేసిన స్వరం మాత్రమే వినపడింది అప్పటివరకు చుట్టుపక్కల బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏ స్వరము ఏ శబ్దమూ అతనికి వినపడలేదు అంటే అంత ముద్రలో ఉన్నాడు అంత తపోశక్తితో ఉన్నాడు అది మనస్సును లగ్న చేయటం అంటే చూసారా ఒక ఒక బంది దొంగ ఒక మహాకావ్యాన్ని రాయటానికి వాల్మీకి మహాముని వారిగా తమసానదీ తీరంలో ఆ విధంగా ఆశ్రమాన్ని వాల్మీకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో సున్నిత మనస్కుడయ్యాడు ఆ వృత్తాంతం కూడా క్రౌంచ మహాముని క్రౌంచ పక్షుల్ని మీ మైదునంలో ఉన్న పక్షిని ఒక వేటగాడ ఒక పక్షిని కొట్టంగానే ఆ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేకపోతాడు దుఃఖ మిగులు దుఃఖంలో ఉంటాడు వాల్మీకి మహాముని వారు అంతకుముందు దారి దారిగాచి దోమిడి చేసినటువంటి వ్యక్తి అన్ ఎంత చూడండి తపస్సు మౌనంగా ఉండి తపస్సుని మంత్రో మంత్రోపదేశం చేత మంత్రాన్ని ఉచ్చరించడం చేత మౌనంగా ఉండటం చేత తపశ్శక్తి చేత ఎంత గొప్ప ఎత్తుకు ఎదిగాడు చెరితో అర్థుడయ్యాడు కాబట్టి ఆ విధమైన ఆలోచన మనం మౌనంగానే ఎదగాలి ఆ సాధన మనకు కావాలి తెలిసి తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు చేయటం అనేది మానవ సహజం వాటిని సరిదిద్దుకోవడం అనేటువంటిది గొప్ప విషయం దాన్ని గ్రహించి మౌనంగా ఎదగటం అనేటువంటిది చాలామందికి అవసరం ఏ సాధన అయినా సరే మౌనం వలనే సాధ్యమవుతుందని దీనికి నిదర్శనం భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైనటువంటి సాధనం మౌనమే మనమందరం మౌనంగానే ఎదుగుదాం అలా కంకణ చక్కగా మౌనంగా ఎదిగి ఆనంద ఆనందయోగ్యమైనటువంటి గొప్ప భావి భారతాన్ని మనం అందరం కోరుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని అందరికీ పంపించండి వారు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి భావజాలంతో మనం ముందుకు వెళ్ళాలి ఈ పవిత్ర మహా యజ్ఞంను మనం ఆనందదాయకంగా ఉంటూ అందరికొ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతాస్వస్తి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా ప్లీజ్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ప్రజ్ఞ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సబ్‌స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా